హాయ్ అండి, కలగాపులగం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం గిఫ్ట్ ప్యాకింగ్ తయారీ విధానం చూద్దాము. అంటే మనం బయట కొనుక్కుంటే చాలా రేట్ అవుతుందండి, 1000 పైనే ఉండొచ్చండి. అందుకని మనం ఇంట్లో దొరికే వాటితోనే కొన్ని ఒకటి రెండు బయట కొనుక్కున్నా కానీ తక్కువలో అయిపోయేది చూద్దాము అది ఎలా చేయాలో. మనకి ఏం లేదు, శారీకి బాక్స్ వస్తుంటాయి కదా ఒక్కోసారి, ఆ శారీ బాక్స్కి కొంచెం మనం డెకరేట్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపరు తీసుకొని దానికి అంటించేసి తర్వాత మనం ఈ మనకి రోడ్డు పక్కనే దొరుకుతుంటాయి ఇప్పుడు మీరు చూసే ఫ్లవర్స్ సన్నవి, అవి తీసుకొచ్చామంటే రోజ్ ఫ్లవర్స్ బయట కొనుక్కున్నామంటే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బాక్స్ శారీ బాక్స్ ఉంది కదా, ఆ శారీ బాక్స్ మీద ఇప్పుడు మనకి ఇవి స్పాంజ్ పల్సటివి వస్తాయి కదా, శారీస్లోనే వస్తుంటాయి అవి కూడా, అవి కూడా పడేయకుండా ఉంచుకుంటే పార్టీస్ కానీ వాటికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఇలా తయారు చేసుకొని వెళ్తే మనకి మనం చేసామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి కూడా చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు అది ఇప్పుడు ఈ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ అన్నీ ఒక దగ్గర బొకేలాగా పెట్టేసి వాటిల్లోనే అవి పెట్టేసామన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ బాదం మనకి ఏవి నచ్చితే అవి ఇవ్వచ్చు అన్నమాట, బాదం అనే అనక్కర్లేదు. ఆ బాదంని ఒక చిన్న గాజు బాటిల్ ఉంటుంది కదా, ఆ గాజు బాటిల్లో వేసి ఇలా సర్దేసుకోవాలి. అలాగే ఇది ఇవి వచ్చేసి గ్లాస్ క్యాండిల్స్ అన్నమాట, ఇవి కూడా మనకి బయట షాపుల్లో దొరుకుతాయండి విడిగా. చూస్తున్నారుగా చాలా అంటే చాలా బాగుందండి, అది వెలిగిస్తే మంచి స్మెల్ కూడా వస్తుంది, సెంట్ స్మెల్. ఇవి ఒక 4 తీసుకోవాలండి, ఇవి ఇలా సర్దేసుకోవాలి. ఇవి కూడా ఫ్లవర్స్ బాదం బాటిల్ గ్లాస్ క్యాండిల్ గ్లాస్ క్యాండిల్ పెట్టాం కదా, ఇప్పుడు ఇది కూడా ఈ మనం పూసలు అలాంటివి ఇవన్నీ తీసుకొని ఒక చిన్న క్యాప్ అని అలాంటివి మనకి వస్తుంటాయి కదా దేనికో దానికి, వాటికి అలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాంటివైనా కానీ మనం కొనుక్కోవచ్చు, బయట ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయండి. ఇలా మనం అన్నీ నీట్గా సర్దేసుకొని ప్యాక్ చేసిస్తే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా మేమే చేసామని. అలాగే చాక్లెట్లు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇవి చాక్లెట్స్ అన్నమాట, ఈ చాక్లెట్ని కూడా ఒక చిన్న బాక్స్లో మనం కొంచెం డెకరేట్ చేసి పెట్టామంటే సరిపోతుంది. అప్పటికీ అది కూడా ఒకటే అయితే బాగుండదేమనుకుంటే ఇలా ఫ్లవర్ బొకే ఇంకో రోజు బంతి కూడా తీసుకొని ఇలా బొకేలాగా చేసుకొని చుట్టూ మనం కవర్ ఒకటి చుట్టేసి టేప్ అంటించామంటే సరిపోతుంది. మనకింట్లో గిఫ్ట్ ప్యాకింగ్ రెడీ అయిపోయినట్లేనండి, చూశారు కదా. తక్కువ ఖర్చులో మనకి బయట అయితే 1000 పైనే ఉంటుందండి, మనం ఇంట్లో చేసుకుంటే 400-500లో వస్తుంది. చూశారు కదా గిఫ్ట్ ప్యాకింగ్ తయారీ విధానం. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.